ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండడానికి వీల్లేదని, వారి మంత్రివర్గంలోనే ఉండి, తొలి ప్రధాని మంత్రివర్గంలోనే ఉండి దాన్ని విభేదించి ఆ రోజు నుంచి కొట్లాడి అనేక మంది ప్రాణాలు పాస్తే, దేశ భద్రత కోసం సైనికులు ప్రతిరోజు పిట్టల్లా రాలిపోతే, ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు 370 మీద చర్చ జరుగుతున్నప్పుడు, రేపు మాపు బిల్లు వస్తుందని టీవీలలో చర్చ జరుగుతున్న సందర్భంలో, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా 370 రాదు అన్నాడు, 370 తీసేయలేరు అన్నాడు. ఒకటే మోడీ ఉన్నాడు ఈ దేశంలో, తీసేసారు కదా 370. ఆఖరికి ఆ రోజు పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా సార్. వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్? అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం పనికిరాని ముఖానికి రంగులు వేసుకునే సినిమా యాక్టర్లు, సూడో ఇంటలెక్చువల్స్, పొద్దుగాలైతే టీవీలోకి వచ్చే వామపక్ష భావజాలం కలిగి మాది వామపక్షం అని చెప్పుకోలేక తెల్లంగీలు వేసుకొని రిపోర్టర్లం అని చెప్పుకుంటున్నటువంటి విశ్లేషకులు, వీళ్ళందరూ చేసే కుహాన లౌకికవాదం, సెక్యులరిజం ముందు ఇలా తెలంగాణ సమాజం, దక్షిణ భారతదేశం ఆలోచించాలి. ఈరోజు పేపర్లు వచ్చింది, ఇండియా కూటమి మీటింగ్ అక్కడ జరుగుతుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు అన్నారని, డిఎంకే పార్టీ వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుతుంటే వచ్చిరాని హిందీ, వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఏ సహి తరీకా నహీ హోతా హై, నెక్స్ట్ మీటింగ్ ఆప్ అచ్చా హిందీ సీఖ్ లే క్యా హో, హిందీ మే బోలో అని నితీష్ గారు అన్నారని ఈరోజు అన్ని టీవీలలో పేపర్లలో కనబడింది. అదే మాట బీజేపీ లీడరు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకెవరు అన్నారు అనుకోండి, ఏమంటారు? మా ద్రవిడవాదాన్ని ఇచ్చేస్తా ఉన్నారు, దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం పెత్తనం, ఇట్లా చాలా మాట్లాడతారు సార్. కానీ మేము ఎప్పుడు అట్లా లేము సార్. మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుస్తూ వస్తా ఉన్నాం. ఇవన్నీ చిన్న చిన్న పంచాయతీలు, తెలంగాణలో ఉన్న పంచాయతీలు, సోషల్ మీడియాలో ఎవరో 10 మంది ఆవేశపడినటువంటి, కొంతమంది పెట్టినటువంటి ఈ పంచాయతీలు రేపు మోడీ గారి నాయకత్వం ముందు, అంత గొప్ప ఆలోచన ముందు, ఓకే, ఈ సోషల్ మీడియాలో పెట్టిన 4 పంచాయతీలు ఇవేమి పనిచేస్తాయని నేను అనుకోను. ఎన్నికలు ఎన్ని గెలుస్తారు? మీరు పోటీ చేస్తున్నారు సార్? ఎంపీకి లాస్ట్ టైం పార్టీ అవకాశం ఇచ్చింది సార్, మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసాం, 2 లక్షల పైచిల కోట్లు తెచ్చుకున్నాం సార్, లాస్ట్ డే లాస్ట్ అవకాశం ఇస్తాం. ఈసారి కూడా అవకాశం ఇస్తారని ఆశ ఉంది, తప్పకుండా గెలిచొస్తాం సార్. ఈసారి ఎన్ని గెలుస్తారంటే 17 మేమే గెలుస్తాం సార్. ఇంత చెప్పిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి సార్? మీరు చెప్పారు ఎందుకు వేయాలి, ఏముందని వేయాలి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో ఏం చేయలేదు, కాబట్టి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఏం చేస్తారు? కాంగ్రెస్ తనతో అయితలేదని యూపీఏ పెట్టుకుంది, యూపీఏ కూటమి అని కూటమి పెట్టుకున్నారు, యూపీఏ కూటమితో కూడా అయితలేదని ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారు. టీవీలలో అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటాయి, ఫలానా కంపెనీ బోర్డు తిప్పేసింది, ఫలానా కంపెనీ పేరు మార్చేసింది, ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ పేరు మీద ఓట్లు పడతలేవని యూపీఏగా మారింది, ఇలా యూపీఏ అనేటువంటి బోర్డు తిప్పేసి ఇండియా అనే బోర్డు పెట్టుకున్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళు ఏం ఒప్పుకున్నారు? కాంగ్రెస్ పేరు మీద మాకు ఓట్లు వస్తలేవు, యూపీఏ కుటుంబం పేరు మీద ఓట్లు వస్తలేవు, కాబట్టి కొత్త డ్రెస్ వేసి కొత్తగా రంగులు మార్చి రూమ్ గెటప్ మార్చారు, సేమ్ బిల్డింగ్ సేమ్ యాంకర్ సేమ్ అంతా, ఇంతకుముందున్న పేరు మార్చి కొత్త పేరు పెట్టి ప్రజల్ని మళ్ళీ మోసం చేసేందుకు వస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, 43 53 అయినాయి, బాగా కొట్లాడితే 53 63 అవుతాయి, అంతకు మించి ఏం కాదు కదా. ఓకే, అందుకని ఆ కిచిడీలకు వేసి ఎందుకు ఎందుకు తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైన సమాజం, అందుకని 17కు 17 మాకే ఇయ్యండి, ఖచ్చితంగా ఇంకా బాగా తెలంగాణ సమాజాన్ని బాగా మెరుగ్గా పరిపాలించేందుకు మాకు ఒక అవకాశం ఏంటని నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాను. సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెడుతున్నటువంటి తప్పుడు పోస్టుల మీద మొన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పారు, త్వరలోనే అవన్నీ చూస్తా ఉన్నాం, సరైన టైంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. ఏ కార్యకర్తను కోల్పోవడానికి కూడా పార్టీ ఇష్టపడతలేదు, అందుకని సంయమనం పాటించమని చెప్పి చెప్తా ఉన్నాం మిత్రులకి. తప్పుడు కామెంట్స్ చేసి పార్టీలో ఉన్న వ్యక్తుల్ని చిన్నగా చేసి పార్టీని అవమానపరిచి మీడియా ఛానళ్లలో చర్చకి స్కోప్ ఇవ్వద్దని సవినయంగా మీ ద్వారా నేను ఆవేశపరులైనటువంటి మా యువకిశోరాలకి సవినయంగా అప్పీల్ చేస్తాను. మీడియా ఛానల్లో చర్చలు జరిపినా కూడా ఒకవైపు అని చెప్పేసి అంటగట్టే మనుషులు కూడా ఉన్నారు మరి ఈ పార్టీలో. ఆవేశం కొంచెం ఎక్కువైతుంది సార్ మా వాళ్ళకి. ఈ ఆవేశాన్ని మన మిత్రులు మన మిత్రుల మీద కాకుండా మన శత్రువుల మీద చూపెట్టాలి, పక్క పార్టీల మీద చూపెడితే బాగుంటుంది సార్. మనల్ని మనం కించపరచుకుంటే ఏమొస్తుంది సార్? కలిసి ఉంటే కలది సుఖం సార్, విడిపోతే అందరం నష్టపోతాం సార్. అదే ఆ 4 ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా వారిని కోరుతాను. మొదటి నుంచి భారతీయ జనసంఘ్ నుంచి మోదీ ఎరా వరకు భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మీద పుస్తకం వచ్చింది, జుగల్బందీ అని నేను ఇందాక మీతో ప్రస్తావించాను. యాక్చువల్లీ అందులో చివరి వాక్యం దాంతోనే ముగుస్తుంది, వీళ్ళు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది అని అంటే, ఈ స్థాయికి వచ్చింది అని అంటే దానికి కారణం వాళ్ళు కలిసి ఉన్నారు అని. ఈ ఒక మాటే ఆ మొత్తం లాస్ట్ కంక్లూషన్. సో నా పాయింట్ ఏంటంటే సార్, వకీల్గా మేము ఒక మాట చెప్తాం, కోర్టులలో న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, జడ్జిమెంట్ జడ్జి ఏం రాసింది అనేది అవతల వారేసేయండి, నచ్చినోడు నచ్చనోడు ఇద్దరు అప్పీల్కి పోతారు. కరెక్టే, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే అంటే జడ్జి స్థానంలో కూర్చున్న ఆయన సాయి అనే మీకు 3 గంటలు ఆర్గ్యుమెంట్ చేస్తే అందుకు టైం ఇచ్చి
నన్ను 5 నిమిషాలే ఆర్గ్యుమెంట్ ముగించి అయిపోయింది ఆపేయండి అని అన్నారు అనుకోండి, జడ్జి గారు ఆ బెంచ్ నుంచి ఆ పదం అన్నారు అనుకోండి, ఆడ కింద నిలిచిన ముద్దా ఏమనుకుంటాడు, సాయి దగ్గర బాగా పైసలు తీసుకున్నట్టున్నాడు జడ్జి, అందుకని సాయిని 3 గంటలు ఆర్గ్యుమెంట్ చేయనిచ్చిండు, రఘునందన్ రావు పెద్ద వకీలు కానీ రఘునందన్ రావుని 10 నిమిషాలు కూడా చేయనిత్తలేడు అంటే వీడు అమ్ముడు పోయిండో అంటాడు. ఎవరు ఆడ నిలిచిన ముద్దాయి అంటాడు. అందుకని మీరు న్యాయం చేస్తురా లేదా అనేది పక్కన పెట్టుండ్రు. మీరు రాసిన జడ్జిమెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది తర్వాత, అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అది కానీ ఆడ నిలబడ్డటువంటి క్లయింట్ ఏం ఫీల్ కావాలి, సాయికి ఎంత టైం ఇచ్చిండో రఘునందన్ కూడా అంతే టైం ఇచ్చిండు, జడ్జి గారు నిష్పక్షపాతంగా విన్నాడు ఇరుపక్షాల వాదనలు, విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. సరే ఓడిపోతే నా అదృష్టం బాగాలేదు రాబోయే అని అనుకోవాలి వాడు. అంతేగాని మా వకీలు మాట్లాడనియలేదు, మా వకీల సాబు 10 నిమిషాలే టైం ఇచ్చిర్రు, మా వకీల సాబును 3 గంటలు మనం వాది అని ఇస్తుంటే మస్తు వాదిస్తుండే మరి రఘన్న అనే పర్సెప్షన్ వాడి మనసులో వస్తే రఘునందన్కు నష్టం కాదు, క్లయింట్కి నష్టం కాదు, వాడు కూర్చున్నటువంటి వ్యవస్థ నష్టపోతుంది. న్యాయమూర్తుల మీద కక్షిదారులకి ఒక రకమైనటువంటి అనుమానం రావద్దు. న్యాయం మీరు చేస్తారా చేయరా అవతల పెట్టుకురి, కనీసం న్యాయం చేసినట్టు కనబడాలి అని చెప్తాం మేము కోర్టులలో. దట్ మీన్స్ ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ద పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద డిఫెన్స్ అడ్వకేట్. పోలీసు వాళ్ళని 2-3 రోజులు ఆర్గ్యుమెంట్ చేయించి డిఫెన్స్ అడ్వకేట్ తోటి గంట సేపు చేయించి నువ్వు ముగించినావు అనుకో, ఆడ నిలిచిన ముద్దాయికి అర్థమవుతుంది కదా సాయి గారు, అమ్మ ఈ జడ్జి గారు అడిదిక్కే మొగ్గు చూపుతున్నాడు అయిపోయింది నాకు శిక్ష పడుతుంది అని అర్థమవుతుంది కదా. న్యాయం జరిగిందా లేదా తర్వాత, న్యాయం చేస్తున్నట్టు కనబడాలి అక్కడ కూర్చున్నటువంటి న్యాయమూర్తి పనితీరు. దిస్ ఈజ్ ద అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అట్లే వ్యవస్థలో ఏదైనా కానీ అట్లే ఉండాలి. ఏ నేను అందరిని పెట్టకమని చెప్తున్నా, మా వాళ్ళు పెడుతురు అంటే కుదరదు అట్లా. వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి బాధ్యత అన్నీ నువ్వే తీసుకోవాలి అప్పుడు. కరెక్ట్, తీసుకుంటే పార్టీ బాగుంటుంది. చిన్నప్పుడు మనం చెప్తాం కదా సార్, చిన్నగానే ఉంటాయి చలి చీమలు ఎర్ర చీమలు, ఆ చీమలు చూసి ఏం చేస్తాయి నన్ను అనుకో, నాగంబాబు వాటి మీద దాడిపోతే ఏం జరుగుతుంది సార్, చిన్నయ్య చలి చీమలు. కానీ సంఘటిత శక్తి ఏర్పడిన రోజు పెద్ద నాగంబాబుని కూడా అవి కంట్రోల్ చేయగలిగినాయి, కట్టడి చేస్తాయి, చంపేస్తాయి చివరికి. సార్ నేను మొట్టమొదటిసారి టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూకి వచ్చిన సార్, అంతకుముందు నేను ఎప్పుడు టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు చేయకలేదు. ఇట్లాంటిది ఒక చిన్న ఛానల్ పెద్దలు అంటే చేసే మిత్రుడు యాంకర్ పెద్దవాడు, ఛానల్ చిన్నది అప్పటికి, ఇంకా యూట్యూబ్లు ఈ ఛానల్ ట్రైనింగ్స్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ యూట్యూబ్లకి, టీవీ ఛానల్ డిబేట్లకు కాదు. ఆ రోజు నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఆ సార్ నన్ను అడిగిండు, యాంకర్ సార్ నన్ను అడిగిండు, అతిగా ప్రేమించి భగ్న ప్రేమికుడు అయిన తర్వాత తనకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పి ముఖాల మీద యాసిడ్ వచ్చేటువంటి భగ్న ప్రేమికుల్లాగా రఘునందన్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మీద పగబట్టి కోర్టులు కేసులు కంప్లైంట్లు వేసుకుంటూ తిరుగుతున్నాడా అని అడిగిండారు. ఆ రోజు ఒకటే మాట చెప్పింది, సార్ నేను అతిగా తెలంగాణ రావాలని కోరుకున్న మాట వాస్తవం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాట వాస్తవం, చేసిన పనికి కూలీ ఇవ్వమని అడిగిన మాట వాస్తవం, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి న్యాయంగా వాట దక్కాలని కుట్లాడిన మాట వాస్తవం, కానీ నన్ను అర్ధరాత్రి ఎట్లాంటి రీజన్ లేకుండా బయటికి పంపించినప్పుడు నేను చాలా సందర్భాలలో వాళ్ళని అడిగినా రీజన్ చెప్పండి అని అడిగిన తప్ప ఇంకొకటి అడగలేను నేను వాళ్ళని. నేను భగ్న ప్రేమికుని కాదు సార్, నేను సమాజం బాగుండాలని కోరుకుంటున్నాను. నేను నేనే రాళ్ళేరుకొచ్చినా, నేనే అండబెట్టినా, నేనే నీళ్లు పెట్టినా, నేనే బియ్యం పోసినా, నేనే బిర్యానీ వండినా, ఇదంతా శ్రమ నేను చేసిన తర్వాత సాయి గారు వచ్చి బిర్యానీ గిన్నె ఎత్తుకపోతా అంటే నేను ఎట్లా ఊపుకుంటా సార్, నేను ఊకోను అని చెప్పిన, ఇట్ ఈస్ మై రైట్ సార్ అని చెప్పిన. నేను భగ్న ప్రేమికుని కాదు సార్, నేను యాసిడ్ పోసినందుకు రాలేదు ఇక్కడ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఈ తప్పులు చేస్తుంది, సరిదిద్దుకుంటే బతుకుతుంది అని చెప్పిన, మీకు అది భగ్న ప్రేమికులా కనబడితే నేను ఏం చేయలేను సార్ అని చెప్పిన. ఇప్పుడు ఇవాళ కూడా నాకు అదే అర్థమవుతా ఉంది, అదే కనబడతా ఉంది. సోషల్ మీడియాలో ఇంకొకల మీద విషయం చంపెట్టి చిమ్మెటోళ్ళు, మీరు భగ్న ప్రేమికులాగా నాకు దక్కని ఎవరికి దక్కొద్దని చంపుకుంటారు. మీరు ఒక అమ్మాయిని బాగా ఇష్టపడితే మీకు దక్కలేదు కాబట్టి దాని ముఖం మీద యాసిడ్ పోస్తా అంటే ఇదే మూర్ఖత్వం సాయి గారు. మా నాయకుడికి లేదు కాబట్టి పార్టీ మొత్తానికే ఉండొద్దు అనేటువంటి ఈ కుత్సితమైనటువంటి భావన మంచిది కాదు, దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడ్డదో మీకు యాదికి ఉండాలి. యాసిడ్ పోసుకి వరంగల్లో సజ్జనారాయణ అనేటువంటి ఎస్పీ ముగ్గురిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పారేసి యాదికుంది అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా యాసిడ్ పోయాలంటే భయపట్టిరు పోలీసు వాళ్ళు, ఎన్కౌంటర్ చేస్తారేమని భయం వచ్చింది. అట్లే మా పార్టీ కూడా అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది,